కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని టీడీపీ సర్పంచుగా గెలుపొందిన ఎక్కలదేవి రమణమ్మ తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు సచ్చిమరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, అందుకే గడివేముల ప్రజలు 661 ఓట్ల భారీ మెజార్టీతో తమను గెలిపించారని, వారికి రుణపడి ఉంటామన్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, తనపై నమ్మకం ఉంచి తనకు అవకాశం ఇచ్చి మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరితకి మరియు గడివేముల మండలం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గడివేముల గ్రామంలో ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్నారని, గ్రామంలో సరైన సీసీ రోడ్లు లేక డ్రైనేజీ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. ఒక గ్రామ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళకు మేము సేవ చేయాలా? వాళ్ళకు సేవ చేయాలి. మీరు చేసిన మా వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం. చూడండి, నిజంగా మా కుటుంబము ఉదయం నుంచి రాజకీయ కుటుంబము, మా ఫాదరు వచ్చి 1970 నుంచి 81 వరకు ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేసినాడు. అదేవిధంగా నేను కూడా గతంలో 2006 నుంచి 2011 వరకు ఎంపీటీసీ మెంబర్గా పనిచేయడం జరిగింది. ఇట్లా అదేవిధంగా మండలంలో గత 15 నుంచి మండల నాయకత్వం కూడా కన్వీనర్గా పనిచేసి మండలంలో సమస్యలు కానీ నాకు క్షుణ్ణంగా తెలుసు. సరే, కానీ ఇంత మెజార్టీ ఇవ్వడానికి గడియంలో గ్రామ ప్రజలు వాళ్లకు నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఈ ప్రజలకు నేను ఎల్లవేళలో అందుబాటులో ఉండి నేను అర్ధరాత్రి వచ్చినప్పుడు కానీ వాళ్ళ కోసం నేను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ గవర్నమెంట్లో అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీల మమ్మలను 700 మెజార్టీతో గెలిపించడంతో భారీగా ఇది సంతోషకరమైన విషయం. మా గడియంలో లోకల్ లీడర్ల అరాచకత్వమే దీనికి పరాకాష్ట. వాళ్ళ అరాచకాలే నాకు ఈరోజు మాకు ఈ 700 మెజార్టీ తీసుకురావడానికి కారణమైందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ప్రజలకు 2000 అందుబాటులో ఉండి మా సర్పంచ్ ఎక్కలదేవి రమణమ్మ గారు మరియు మిగతా అందరు కలిసి వార్డు మెంబర్స్, గ్రామ సమితి నాయకులు, మేమంతా కలిసి గ్రామ అభివృద్ధికి 2000 అందుబాటులో ఉండి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.